జి మాడుగుల పరిధిలో ఐదుగురు వ్యక్తులు నకిలీ మావోయిస్టులుగా చలామణి చేస్తూ కాంట్రాక్టర్లను గ్రామ పెద్దల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో వారిని చంపుతామని, వారి పనిచేసే మిషన్లు కాల్చివేస్తామని బెదిరిస్తూ అధిక మొత్తంలో కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే క్రమంలో అలగం బ్రిడ్జ్ కాంట్రాక్టర్ కొంతమంది సర్పంచ్ ద్వారా బెదిరించి కాంట్రాక్టర్ 30 లక్షలు ఇవ్వాలని, లేని ఎడల కాంట్రాక్టర్కు సంబంధించిన మిషన్లను కాల్చివేసి తనను చంపేస్తామని బెదిరింపులు చేస్తారు. ఈ కేసును ఛేదించిన జి మాడుగుల పోలీస్ సిబ్బంది సిఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బందిని అల్లూరి జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా అభినందించారు. ప్లస్ సూడో మావోయిస్ట్ కేసు సంబంధించి బ్రీఫ్ చేయడానికి ప్రెస్ మీటింగ్ పిలవడం జరిగింది. మనకి 30th మొన్న సాయంత్రం 7 PM ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక కాంట్రాక్టర్ బై నేమ్ వెంకట సుబ్బయ్య చౌదరి మన జీమాడుగుల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చారు. అందులో నేను చెప్పారు కొంతమంది పర్సన్స్ ఇంపర్సనేటింగ్ దెమ్సెల్స్ యాజ్ నక్సల్స్ మనకి సర్పంచెస్ ద్వారా కాంటాక్ట్ చేసి డబ్బు డిమాండ్ చేసుకుంటున్నారు, సెయింగ్ దట్ దే బిలాంగ్ టు మావోయిస్ట్ పార్టీ అని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే మన ఎస్ఐ జీమాడుగుల, సిఐ జీమాడుగుల ప్లస్ ఏఎస్పీ చింతపల్లి హోల్డింగ్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ పాడేరు సబ్ డివిజన్ వెంటనే ఒక టీమ్ ఫామ్ చేసి ఈ 5 మెంబర్ గ్యాంగ్ని ట్రేస్ అవుట్ చేసి ఈ నెట్వర్క్ బ్రేక్ చేశారు. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం దెర్ ఇస్ వన్ గ్యాంగ్ ఆపరేటింగ్ ఆఫ్ 5 మెంబర్స్. 5 మెంబర్స్తో సహా ఒక గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది అదే రీజన్లో. వాళ్ళ నుంచి మనకి 3 మ్యాన్ ప్యాక్స్ దొరికింది, ప్లస్ 2 మ్యాన్ ప్యాక్ చార్జెస్ దొరికింది,